మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి 3% 10% అగ్రవర్ణ రిజర్వేషన్ అవసరమా డిసెంబర్ 6న చలో ముంబై తెలంగాణ మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా లంకమల్ల సుధాకర్ నియామకం తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బసల రామ్మూర్తి తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకులు సమావేశం నల్గొండ జిల్లా సర్పంచ్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర కార్యదర్శి ఈ సమావేశానికి డాక్టర్ బసల రామ్మూర్తి హాజరై 3% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ అవసరమా అని మండిపడ్డారు రాష్ట్రంలో అగ్రవర్ణాలు దానికి అవుతుంటే దళిత వర్గాలు ఇంకా విధవ బీదవారు అవుతున్న సందర్భంలో అగ్రవర్ణాలకు రిజర్వేషన్ బీజేపీ సుప్రీంకోర్టు ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీదారులుగా తయారయ్యారని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని నెరవేర్చలేదని అన్నారు అంబేద్కర్ కలలు కన్న రాజ్యం రావాలంటే ఓటును సరైన విధంగా వినియోగించుకొని రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే డిసెంబర్ 6వ తేదీన ముంబైలోని సమాధి వద్దకు తెలంగాణ మాల ఆధ్వర్యంలో వీర సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా లకమల్ల సుధాకర్ ను ఏకగ్రీవంగా తీర్మానం చేసి నియమక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా అధ్యక్షులు కట్ట సైదులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గోరి శాంతి మురళి ప్రేమ్ సాయి గోపి సైదులు రఘు తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ బుంగ సతీష్ మనం ఆదర్శంగా తీసుకొని మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కానీ మన దేశంలో కానీ రాజ్యాధికార దిశగా ఎలా అంటి ఉద్యమాలు చేసిండు ఎట్లా కష్టపడ్డారని తెలుసుకోవడానికి మేము వేల సంఖ్యలో మహారాష్ట్రలోని సమాధి కాడికి వెళ్ళడం జరుగుతుంది అందరూ వేలాదిగా కదిలి వచ్చి విజయవంతం చేసి రేపు రాజ్యాధికార దిశ అడుగుల కోసం పాటుపడతారని ఆశిస్తూ అలాగే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రల గురించి కూడా మాట్లాడదలుచుకున్నా ఎందుకోసమంటే మేము స్వతంత్రం వచ్చినప్పుడు మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్ కల్పించాడు ఎందుకోసమంటే మేము అప్పటికి మా జాతి తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు కనీసము ఉండడానికి ఇల్లు కానీ ఒక గుడి ప్రవేశం కానీ దారిలో పోయి నడిచే పరిస్థితి కానీ లేనప్పుడు రాజ్యాంగంలో వీళ్ళకు ప్రత్యేకమైన కొన్ని అవకాశాలు కల్పిస్తే వీళ్ళు మీతో అందుకుంటారని మాకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఉండే